పరిస్థితి ఎలా ఉండబోతోంది గతంలో ఎవరు గెలిచారు ఎంత మెజారిటీతో గెలిచారు ఎవరు ఎంత నారో మార్జిన్ తోటి ఓడిపోయారు వాళ్ళ అదృష్టాలు దురదృష్టాలు లోగడ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించిన సమగ్రమైన పిక్చర్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అమలాపురం లోక్సభ నియోజకవర్గం కనుక చూస్తే అందులో అసెంబ్లీ సెగ్మెంట్లు అమలాపురం కొత్తపేట పి గన్నవరం ముమ్మడివరం ఎస్సీ రిజర్ట్ మండపేట రాజోలు రామచంద్రాపురం మొత్తం ఓటర్లు మేల్కి ఏడున్నర లక్షల పైన ఉన్నారు ఫిమేల్ ఓటర్స్ కొంచెం ఒక పదివేలు ఎక్కువ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ పదిహేడు మంది అయితే మొత్తం పదిహేను లక్షల పదకొండు వేల మూడు వందల ఒక్క మంది ఓటర్లు అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నారు ఈ అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ రాజకీయ సామాజిక ముఖ చిత్రాంగానికి వస్తే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం బిఎస్ఎస్ బిఎస్ఎన్ మూర్తి కుసుమ కృష్ణమూర్తి మూర్తి బాలయోగి మూడైదు సార్లు నుంచి గెలుపొందారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజీవయ్య తోడలుడు కేఎస్ఆర్ మూర్తి ఒకసారి గెలిచారు జీవి హర్షకుమార్ రెండు సార్లు గెలిచిన నియోజకవర్గం ఇదే కాంగ్రెస్ తొమ్మిది సార్లు టీడీపీ ఐదు సార్లు వైసీపీ ఒకసారి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాయి రెండు వేల పద్నాలుగు ఫలితాలు చూస్తే గెలుపు తెలుగుదేశం పండుల రవీంద్రబాబు ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు ఓట్లు తెచ్చుకున్నారు యాభై మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లు అన్నమాట మొత్తం ఓడిపోయింది పినిపే విశ్వరూప్ ఆయనకు వచ్చింది నాలుగు లక్షల డెబ్భై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి అంటే నలభై రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతం మెజారిటీ పండుగ రవీంద్రబాబుకి ఎంత వచ్చిందంటే లక్ష ఇరవై వేల ఐదు వందల డెబ్భై ఆరు పది పాయింట్ ఏడు ఆరు శాతం ఓట్ల మెజారిటీ తోటి రవీంద్రబాబు అప్పట్లో గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఫలితాలు చూస్తే చింతా అనురాధ గారు వైసీపీ అభ్యర్థి ఆవిడ గెలిచారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల పదమూడు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్లు సెక్యూర్ చేసుకున్నారు గంటి హరీష్ మాధుర్ ఓటమి తెలుగుదేశం అభ్యర్థి మోహన చంద్ర బాలయోగి గారి కుమారుడు నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఓట్లు ఆయన తెచ్చుకున్నారు ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓట్లు దగ్గర దగ్గర మూడు శాతం మూడు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్ల తేడాతోటి చింత అనురాధ గెలిచారు మెజారిటీ ఆవిడకు వచ్చింది ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు ఓట్లు నెక్స్ట్ ఇప్పుడు కనుక ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎవరెవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారనేది కనుక చూస్తే రాపాక వరప్రసాద్ గుర్తు జనసేన గ్లాసే చూపిస్తారు రాజోల్ నుంచి ఆయన గెలిచింది తర్వాత వైసీపీకి షిఫ్ట్ అయ్యారు పి గన్నవరం చిట్టిబాబు కొండేటి ఆయన వైసీపీ నుంచి గెలిచారు కొత్తపేట చిర్లా జగ్గిరెడ్డి ఆయన వైసీపీ అలాగే రామచంద్రాపురం వేణుగోపాలకృష్ణ ప్రస్తుతం మంత్రి ఆయన వైసీపీ నుంచి గెలుపొందారు ముమ్మడివరం నుంచి పొన్నాడ సతీష్ కుమార్ వైసీపీ అభ్యర్థి గెలుపొందారు అలాగే అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్ గెలుపొందారు వైసీపీ మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు గారు తెలుగుదేశం అభ్యర్థి అంటే అవుట్ ఆఫ్ సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక్కటి మాత్రమే తెలుగుదేశం గెలుచుకోగలిగింది జనసేన ఒకటి గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ ఐదు గెలుచుకుంది గెలిచిన జనసేన ఒకటి కూడా ప్రస్తుతం ఆయన వైసీపీతో సెట్ అయి ఉన్నారు ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంది రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచి తర్వాత వైసీపీకి ఫిరాయించిన రాపాక వరప్రసాద్ ఆయన ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి నిలిచారు వైసీపీ నుంచి గంటి హరీష్ మాధుర్ బాలయ్య గారి కుమార్డు ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన రంగంలో నుంచున్నారు ఇక రాపాక వరప్రసాద్ గురించి మాట్లాడాల్సి వస్తే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల ఆధిక్యంతో జనసేన అభ్యర్థిగా గెలిచారు గెలిచిన వెంటనే అధికార వైసీపీ వైపు మొగ్గు చూపిన రాపాక అలాగే ముందు ఆయన కుమారుడు తర్వాత రాపాక ఇద్దరు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే రాజోరు టికెట్ ఆశించగా అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ చింత అనురాధ వర్గానికి కొంత నిరాశ కలిగించిన అంశం ఇది అలాగే బాలయ్య గారి కుమారుడు హరీష్ మాధోర్ మళ్ళీ వేరే చెప్పనవసరం లేదు మాజీ లోక్సభ స్పీకర్ బాలయ్య గారి కుమారుడు అలాగే ఆయన చనిపోయిన తర్వాత ఉప ఎన్నికలో ఆయన భార్య విజయకుమారి ఇక్కడి నుంచి గెలిచారు ప్రస్తుత పోటీకి వచ్చేప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో హరీష్ మాధవర్ పోటీ మూడు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్ల తేడాతోటి ఓటమి ఆయన ఓడినా సరే పార్లమెంట్ ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇప్పుడు మళ్ళీ టికెట్ రావడంతో పోటీకి సిద్ధమయ్యారు ఇది అమలాపురం లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి